ఈరోజు వినాయక చవితి హైందవులు వినాయక చవితిని ఎంత ఘనంగా జరుపుతారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ వినాయక చవితి రోజున వినాయక విగ్రహాలు తెచ్చుకొని దానికి ముందుగానే ఆ వేదికను సిద్ధపరిచి ఆ పందిర్ లాంటివి గోపురాల లాంటివి రకరకాల డిజైన్లు సెట్టింగ్ వేసి ఈ మూడు రోజులు నాలుగు రోజులు లేదా తొమ్మిది రోజులు వాళ్ళు చూపించేటువంటి శ్రద్ధాభక్తులు అన్నవి చూడముచ్చటగా అనిపిస్తాయి ఏది హైందవ ధర్మం ప్రకారం అయితే మనం క్రైస్తవులం కాబట్టి మనకి అలాంటి విగ్రహ ఆరాధన నచ్చదు మనం బైబిల్ పట్టుకున్నాం కాబట్టి సరే దీన్నంతటి పక్కన పెడితే సరిగ్గా ఈ వినాయక చవిత లాంటి విగ్రహాన్ని ఆరాధించేటువంటి ఒక సందర్భం అన్నది మనకి బైబుల్ లిఖించబడింది నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయంలో మోషే సీరాయ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అంటే నలభై రోజులు గడిచిపోయిన తర్వాత ఆ మోషే అనువాడు వాడు ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి తయారు చేయమని అహరోన్ దగ్గరికి ఇస్రాయిల్ అంతా వచ్చినప్పుడు అహరోను వారి దగ్గర నుంచి వారి చెవులకు ఉన్నటువంటి వారి శరీరం మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఇమ్మని అడిగి ఆ బంగారుతో పోసినటువంటి పోగరతో పోసినటువంటి ఒక విగ్రహాన్ని ఒక దోడని చేయడం దానికి సాగిలు పడి ఆ రోజు పండగ చేసి ఆ దూడ బొమ్మకి ఐగుప్త దేశంలోంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చిన యహోవా ఇదే అని అహోరం చెప్పడం ఈ తినడము త్రాగడము గెంతులు వేయడం ఈ సందర్భం గుర్తుంది కదా ఆ సందర్భంలో దేవుడు మోసతో ఎంత కఠినంగా సెలవిచ్చాడు అంటే నేను ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినటువంటి ఈ ప్రజలు ఎంతగా చెడిపోయారు చూడు మోషే అని చెబుతూ తర్వాత ఈ ఉత్సవంలో పాలుపుంపులు పొందినటువంటి ఈ బంగారు బంగారుదోడకి యహోవాను పేరు పెట్టి పండుగ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద దేవుడు కోప్పడి వారిని సంహరించినట్టుగా కత్తితో నరికించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం కదా తరువాత ఇదే సందర్భాన్ని కీర్తనకారుడు అంటాడు వాళ్ళు యహోవాని సైన్యములకి అధిపతిగా యహోవాని మహోన్నతుడుగు దేవుని మహిమను గడ్డి మేసి ఎద్దు రూపానికి మార్చారు అని ఎంత బాధపడతాడు కదా ఇస్రాయేలీలు దేవుని మహిమను మహోన్నతుడైన దేవుని మహిమను సర్వ అయిన దేవుని మహిమను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఏ విగ్రహాన్ని చేయకూడదు పూజించకూడదు సాగిలపడకూడదు అని ఆజ్ఞ జారీ చేసినటువంటి ఆ దేవుణ్ణి గడ్డిమేసే ఎద్దు రూపానికి మార్చారు అని కీర్తనకారుడు ఎంతో బాధపడతాడు తాను కీర్తనం రాస్తూ ఎందుకు నేను దీన్ని అంతటినీ మీ ముందు ప్రస్తావిస్తున్నాను అంటే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం అనేది బాగా అర్థమవుతుంది ఇది హైందవుల కోసం నేను చెబుతున్నది కాదు హైందవులు చేసుకునేటువంటి వినాయక చవితితో నాకు సంబంధం లేదు నేను దాని గురించి మాట్లాడటం లేదు అది నా పని కాదు అయితే క్రైస్తవులు వినాయక చవితి కంటే మించి విగ్రహారాధన చేస్తున్నారు అన్నది మాత్రమే నేను చెప్పదలుచుకున్న విషయం దీనికి గాను ఒక సహోదరుడు నాకు వాట్సాప్లో ఒక విషయాన్ని వ్రాసి పంపించాడు ఎంత అద్భుతమైన విశ్లేషణ ఎంత అద్భుతమైనటువంటి క్రైస్తవ సమాజాన్ని అర్థం చేస్తున్న విధానం ఒకసారి చూడండి ఈ విషయాన్ని నేను చదివేటప్పుడు హైందవులు చేసేటువంటి ఆ వినాయక చవితిని మీరు మనసులో పెట్టుకుంటేనే క్రైస్తవ్యంలో విగ్రహారాధన ఎలా పేట్రేగిపోతుంది క్రైస్తవ పాస్టర్లే విగ్రహాలుగా ఎలా తయారయ్యారు అనేది మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి ఎలా ప్రారంభిస్తున్నాడు అంటే మీకు ఇదే నా నైవేద్యం నైవేద్యం అంటే తెలుసు కదా మీకు ఇదే నా నైవేద్యం అని ప్రారంభించాడు క్రైస్తవ విగ్రహాలుగా మారిన సేవకులందరికీ మీ పండుగ శుభాకాంక్షలు చూడండి క్రైస్తవ విగ్రహాలుగా మారిన సేవకులందరికీ క్రైస్తవంలో సెలబ్రిటీ స్టేటస్లోనికి వెళ్ళి ఈ బైబుల్ నిరక్షరాస్యులైనటువంటి వారిని వారి అజ్ఞానాన్ని అంధకారాన్ని వారి భయాన్ని వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని బైబిల్ని వీరి జీవనోపాధిగా మార్చుకొని బైబిల్లో ఉన్న సువార్తను దాచిపెట్టేసి మేలుడు దీవెనలు ఆశీర్వాదాలు క్షేమాలు ప్రకటిస్తూ పబ్బం గడుపుకుంటున్నటువంటి క్రైస్తవ విగ్రహాలుగా మారిన సేవకులందరికీ మీ పండుగ శుభాకాంక్షలు మీ పండుగ శుభాకాంక్షలు అని ఎందుకు అంటున్నాడు అంటే హైందవులకైతే వినాయక చవితి అనేది ఒకటి ఉంది కానీ క్రైస్తవ విగ్రహాలుగా మారినటువంటి సేవకులకి మీ పండుగ ఏ పండుగ డబ్బు సంపాదించేటువంటి పండుగ ఒంటి మీద వేసుకున్నటువంటి ఈ షర్ట్ ఐరన్ నలగకుండానే కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఈ పండుగ శుభాకాంక్షలు అని అంటున్నాడు వాళ్ళు అంటే హైందవుల గురించి వాళ్ళు తొమ్మిది రోజుల పండుగ వినాయక చవితి అన్నది ఎక్కువ రోజులు అంటే తొమ్మిది రోజులు పెట్టుకుంటారు తొమ్మిది రోజుల పండుగ ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు కానీ మీకు నిత్య పండుగ ఈ సెలబ్రిటీ పాసులు ఉన్నారు కదా వీళ్ళకి నిత్య పండుగ వినాయక చవితప్పుడు ఆ వినాయక విగ్రహాన్ని తీసుకుని వచ్చి తొమ్మిది రోజులు మ్యాక్సిమం అంటే తొమ్మిది రోజులు పెట్టుకుంటారు తర్వాత నిమజ్జనం చేస్తారు మరలా వచ్చే సంవత్సరానికి ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది కానీ ఈ క్రైస్తవ విగ్రహాలంట ఈ సెలబ్రిటీ పాస్టులంట మీకు నిత్య పండుగ ఎప్పుడు పండుగ ప్రతి ఆదివారం పండుగ మిగిలినటువంటి రోజులు పండుగే ఉదయకాల ప్రార్థన కాల ప్రార్థన సాయంకాల ప్రార్థన రాత్రికాల ప్రార్థన అర్ధరాత్రి కాల ప్రార్థన ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన రకరకాల పేర్లతో ఎక్కడో చోట పుట్టినరోజు ఉంటుంది ఎక్కడో చోట చనిపోయి ఉంటారు ఎవరికి పెళ్ళి ఉంటుంది విడాకులు ఉంటాయి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇవేమీ లేకుండా ఖాళీగా ఉన్నా సరే ఎవరో ఒకరు రావడం ముడుపులు సమర్పించుకోవడం కానీ మీకు నిత్య పండుగ మరియు నిమజ్జనం లేదు వినాయకుడిని దేవుణ్ణిగా కొలుస్తున్నారు హైందవులు వాళ్ళు దేవుడిగా పూజించేటువంటి ఆ విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేస్తారు కానీ మీకు నిమజ్జనం లేదు ఈ క్రైస్తవ విగ్రహాలకి నిమజ్జనం లేదు పైగా మీ తర్వాత కూడా మీరు చిరస్మరణలో ఉంటారు వీళ్ళు చనిపోయారు అనుకో ఎవరైనా వాళ్ళు మర్చిపోతారా ప్రతి ప్రసంగంలో వాళ్ళ అయ్యగారిని స్మరణకు తెచ్చుకోకుండా అదే వ్రాస్తున్నాడు పైగా మీ తర్వాత కూడా మీరు చిరస్మరణలో ఉంటారు పలానా దైవజనుడు ఒకసారి దారి మీద వెళ్తుంటే ఏం జరిగిందంటే అని ప్రతి ప్రసంగంలో వాళ్ళను కూర్చున్నటువంటి సందర్భాలు జోడించకపోతే ఆ ప్రసంగం ఏమైనా రుచిగా ఆ డినామినేషన్ సంబంధించిన వాళ్ళకి అదే అంటున్నాడు పైగా మీ తర్వాత కూడా మీరు చిరస్మరణలో ఉంటారు మిమ్మల్ని వదలరు ఎవరు ఈ బైబిల్ నిరక్షరాశులు బైబుల్ అజ్ఞానులు బైబిల్తో ఏమాత్రం సంబంధం లేకుండా మేము క్రైస్తవులమి అని భ్రమపడుతున్నటువంటి వాళ్ళు మిమ్మలను వదలరు నిర్గమాకాండము ఇరవై అధ్యాయం నాలుగు వచ్చినలో పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే కానీ భూమి క్రింద అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఈ వాక్యం ఈ రోజుల్లో క్రైస్తవులకు తప్ప అందరికీ చెప్తున్నారు అర్థమవుతున్న ఈయన ఆవేదన ఈ నిర్గమకాండంలో ఉన్నటువంటి విగ్రహారాధన చేయకూడదన్నటువంటి ఈ ఆజ్ఞ ఈ వాక్యం ఈ రోజుల్లో క్రైస్తవులకు తప్ప అందరికీ చెప్తున్నారు మనం అనుకుంటున్నాం హైందవులు విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళు విగ్రహార్థం చేస్తున్నారు వీళ్ళు విగ్రహార్థం చేస్తున్నారని చుట్టువైపులా వారి మీద పడి వారికి ప్రసంగాలు చేస్తున్నాం ఈ వాక్యాన్ని తీసుకొని మనకు మన సంఘాలకు మరుగున పడిపోయింది క్రైస్తవినుడికి విగ్రహాలు వచ్చాయి క్రైస్తవులు తప్ప అందరికీ చెప్తున్నారు మనకు మన సంఘాలకు మరుగున పడిపోయింది వాస్తవంగా క్రైస్తవ సంఘాల్లో ఈ మాట గూర్చి మనం ప్రసంగాలు చేయాలి తర్వాత దేవుని రూపం మీ వలన ప్రజలకు అవసరం లేకుండా పోయింది దేవుని రూపం అనేది ఈ క్రైస్తవ సెలబ్రిటీ పాస్టులు వచ్చినప్పటి నుంచి మనుషులకి అవసరం లేకుండా క్రైస్తవులకి అవసరం లేకుండా పోయింది ఎందుకంటే దేవుడి మీద ఎవరు ఆధారపడుతున్నారు ప్రతిదానికి అయ్యగారి దగ్గరికి అమ్మగారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అయ్యగారు నాకు పలానా సమస్య అమ్మగారు నాకు పలానా సమస్యలు అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అమ్మగారు నన్ను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అని ప్రతిదానికి అమ్మగారు అయ్యగారి మీద ఆధారపడుతున్నారు ఆ మినిస్ట్రీ మీద ఆధారపడుతున్నారు ఆ కార్యక్రమాల మీద ఆధారపడుతున్నారు ఇక దేవుని రూపం అనేది క్రైస్తవులకి అవసరం లేకుండా పోయింది ఎప్పటి నుంచి క్రైస్తవ విగ్రహాలుగా మారినటువంటి ఈ గొర్రె చర్మం వేసుల తోడేళ్ళు క్రైస్తవ్యాన్ని జీవనోపాధిగా మార్చుకున్నప్పటి నుంచి మీ దర్శనం కోసం ఎదురుచూపులు చూస్తూ మీతో ఒక్క ఫోటో కోసం ఫోన్ డీపీ కోసం ఆరాటం ఈ క్రైస్తవ సమాజం అంట ఈ బైబుల్ నిరక్షరాసులైన క్రైస్తవ సమాజం అంట మీ దర్శనం కోసం ఎదురుచూపులు చూస్తూ ఎప్పుడెప్పుడు అయ్యగారు బయటకు వస్తారా ఎప్పుడెప్పుడు అయ్యగారు చూద్దామా అని మీతో ఒక్క ఫోటో కోసం ఎందుకు ఆ ఫోటో ఫోన్లో డీపీ పెట్టుకోవడానికి డిస్ప్లే పిక్చర్ అంటారు కదా నేను పలానా అయ్యగారితో ఫోటో దిగాను అని ఇలా పక్కన అనుకొని అతి వినయంతో ఒక ఫోటో తీసుకొని దాన్ని డీపీలో పెట్టుకొని ఏదో దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టుగా మీ దర్శనం కోసం ఎదురుచూపులు చూస్తూ మీతో ఒక్క ఫోటో కోసం ఫోన్ డీపీ కోసం ఆరాటం చూసారా క్రైస్తవ సమాజం ఎంత దిగజారిపోయిందో ఈ రుగ్మత సేవకులు మీరు తెచ్చారో లేక వచ్చిందో తెలియదు మాకు పెద్ద బాబాలుగా మారిపోయారు ఇలాంటి సంప్రదాయాన్ని ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ నాతో ఫోటో దిగితే ఇంత నేను టిఫిన్ చేస్తే ఇంత నాతో భోజనం చేయాలంటే ఇంత అని చుట్టువైపులో బౌన్సర్లు పెట్టుకొని ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించి ఎవరైనా లోపలికి రావాలంటే ఇంత డబ్బు కట్టాలి ఇలాంటి సంప్రదాయాన్ని ఏ దరిద్రులు తీసుకుని వచ్చారు క్రైస్తవులను తెలియదు కానీ ఈ రుగ్మత సేవకులు మీరు తెచ్చారో లేక వచ్చిందో తెలియదు మాకు పెద్ద భావాలుగా మారిపోయారు చూడండి ఈ వ్యక్తి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో మీరు మా నెత్తిన చేయి పెడితే చాలు మీరు మా ఇంట్లో కాలు పెడితే చాలు మీరు మా కారు వాహనంపై ఒక్క రౌండ్ వేసి స్టార్ట్ చేస్తే చాలు మా ఇళ్ళ ఓపెనింగ్కి వస్తే చాలు మా పిల్లల ఉయ్యాల అన్నప్రాసన వెంట్రుకలు కత్తిరింపు నూతన వస్త్రాలు ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ మీరు ఉంటే చాలు మా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే చాలు మా మందిరాల వార్షికోత్సవాలు జరిపితే చాలు మా మీటింగ్స్లో మీరు కనబడితే చాలు చివరకు మీరు లేకుండా సమాధి కార్యాలు కూడా జరగని బానిసలుగా చేసిన మా తరానికి పెద్ద విగ్రహాలు ఎంత అక్షర సత్యమో ఇలా ప్రతి క్రైస్తవుడు ఆలోచిస్తే మరలా క్రైస్తవ్యం సంస్కరించబడుతుంది అపోస్తుల క్రైస్తవ్యం మరలా మనం చూస్తాం ఇలా ఏ ఒక్కరూ ఆలోచించి ఇలాంటి దాన్ని వాట్సాప్లో తిప్పుకుంటున్నాం ఇలా ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి చూడండి ఎంత అద్భుతంగా ఈ వ్యక్తి వ్రాస్తున్నాడు ఈ బైబుల్ నిరక్షరాసులైనటువంటి క్రైస్తవులు ఎలా మారిపోయారంటే ఆ సెలబ్రిటీ పాస్ని ఎలా చూస్తున్నారు అంటే మీరు మా నెత్తిన చేయి పెడితే చాలండి అయ్యగారు చేయి పెడితే అంతే ఇక సాక్షాత్తు దేవుడే అవయహస్తం పెట్టినట్టుగా మీరు మా నెత్తిన చేయి పెడితే చాలు మీరు మా ఇంట్లో కాలు పెడితే చాలు మీరు మా కారు వాహనంపై ఒక్క రౌండ్ వేసి స్టార్ట్ చేస్తే చాలు మా ఇళ్ళ ఓపెనింగ్కి వస్తే చాలు మా పిల్లలు ఉయ్యాల అన్నప్రాసన వెంట్రుకలు కత్తిరింపు నూతన వస్త్రాలు ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ మీరు ఉంటే చాలు మా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే చాలు మా మందిరాల వార్షికోత్సవాలు జరిపితే చాలు మా మీటింగ్స్లో మీరు కనబడితే చాలు చివరకు మీరు లేకుండా సమాధి కార్యాలు కూడా జరుగని బానిసలుగా చేసిన మా తరానికి పెద్ద విగ్రహాలు ఎంత అక్షర సత్యం ఆలోచించండి ఈరోజు క్రైస్తవంలోనికి బానిసత్వం వచ్చింది ఏసు నమ్ముకోకముందు లోకంలో కులాన్ని పరిగణలోని తీసుకొని నాది పెద్ద కులం నీది చిన్న కులం అనేటట్టుగా అంటరానితనం అనేది అమల్లో ఉండేది అలా భారీసత్వంలో బ్రతికింది భారతదేశం ఒకప్పుడు ఈ కులం అనేటువంటి ఈ విషవృక్షపు నీడలో ఒకప్పుడు బ్రతికింది భారతదేశం ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది అందరికీ హక్కులు కల్పించబడ్డాయి ఇలా కూడా కులం అనేటువంటి ఈ సంప్రదాయం ఉంది అయితే ఆ స్థాయిలో ఈరోజు లేదు తీవ్రత కానీ బానిసత్వం అనేది క్రైస్తవ్యంలో ఎప్పుడో ప్రారంభమైంది అమల్లో ఉంది కానీ దీన్ని గుర్తించట్లే చివరకు మీరు లేకుండా సమాధి కార్యాలు కూడా జరుగని బానిసలుగా చేసిన మాతరానికి పెద్ద విగ్రహాలు నిజమే కదా ప్రతిదానికి అయ్యగారు అమ్మగారు అయ్యగారు అమ్మగారు అవి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు బానిసత్వంలోనికి వచ్చేసింది క్రైస్తవం ఎంతసేపు అయ్యగారు వాక్యం చెప్పాలి ఎంతసేపు అమ్మగారి వాక్యం చెప్పాలి ఎంతసేపు ఈ అయ్యగారి పిల్లలే వాక్యం చెప్పాలి ఆ వేదిక మీద వాళ్ళే పరిపాలన చేయాలి వాళ్ళే పాటలు పాడాలి వాళ్ళే ఆల్బమ్ చేయాలి వాళ్ళ డ్యాన్సులు వేయాలి పెద్ద పెద్ద పనికి వచ్చేటువంటి సమాజానికి కనిపించేటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి ప్రతిదీ కూడా అయ్యగారి ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులే చేస్తారు అంటే పరిపాలనా విభాగం ఈ పరిపాలన విభాగం అనేది అయ్యగారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే నడిపిస్తారు మిగిలినటువంటి పాచి పనులు ఉంటాయి చూస్తారా మిగిలినటువంటి పాచి పనులు కానీ ఈ బైబిల్ తెలియనటువంటి నిరక్షరాసులు ఏం చేస్తున్నారు అంటే ఆ పాచి పనులకి పరిచర్య అని పేరు పెట్టుకున్నారు ఏ ఆ పరిచర్య అయ్యగారు అమ్మగారు అయ్యగారి బిడ్డలో అయ్యగారు బంధువులో చేయకూడదా ఇలాంటి పరిచర్య వాళ్ళకి అబ్బదా లేదు ఈ చిన్న చిన్న పనులన్నీ కింద పాచి పనులు ఈ ప్లేట్లు వేసేది ప్లేట్లు తీసేది అంట్లు దోమేది బట్టలు తిగేది బాత్రూమ్లు కడిగేది చాపలు వేసేది ఈ మందిరాన్ని కడిగేది కుర్చీలు వేసేది కెమెరా తీసేది ఈ కార్పెట్లు తీసేది టెంట్లు వేసేది ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా కింద వ్యక్తులు చేస్తూ ఉంటారు ఇది మంచి పని కాదని నేను చెప్పటం లే మరి ఈ పరిచర్యను అయ్యగారు కానీ అయ్యగారి భార్య కానీ పిల్లలు కానీ ఎందుకు ఇలాంటి పరిచర్ చేయరు ఎంతసేపు వేదిక మీద ఎందుకు ఉంటారో ఈ తక్కువ కొలుస్తుడు లేదా డబ్బు లేనివాడు ఈ పేదవాడు వీడెందుకు ఆ వేదిక ఎక్కి పాట పడలేడు వీడెందుకు ఆ వేదిక ఎక్కి వాక్యం చెప్పలేడు అంటే ఇది బానిసత్వం కాదా ఇది కుటుంబ పరిపాలన కాదా క్రైస్తవంలోనికి బానిసత్వం వచ్చింది ఇప్పటికీ క్రైస్తవం గమనించడం లే వ్యక్తి ఎంత బాధపడుతున్నాడు చూడండి చివరకు మీరు లేకుండా సమాధి కార్యాలు కూడా జరుగని బానిసలుగా చేసిన మా తరానికి పెద్ద విగ్రహాలు చర్చిలో ఎవడైనా పేదవాడు చనిపోతే అసిస్టెంట్ పాస్టర్ వెళ్తాడు జరిపించడానికి అదే చర్చిలో బాగా ఉన్నవాడు ధనికుడు చనిపోతే ఈ మెయిన్ పాస్టర్ వెళ్తాడు నేను అడుగుతున్నాను ఈ కలవరం టెంపుల్ లాంటి పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి కదా క్రైస్తవ ఆలయాలు ఉన్నాయి కదా ఆ చర్చికి లక్షల మంది వ్యక్తులు వెళ్తున్నారు కదా తండోపు తండాలుగా వెళ్ళినట్టుగా వెళ్తూ ఉన్నారు కదా ఈ అమాయకపు బైబుల్ నిరక్షరాసులు వెళ్తున్నారు కదా వాళ్ళందరినీ నేను నేరుగా అడుగుతున్నాయి వీడియో ముఖంగా మీరు చనిపోతే మీ సమాధి కార్యక్రమానికి మీరు ఎవరినైతే గొప్ప సేవకుడు అని గారడి వ్యక్తిని సేవకుడుగా భావిస్తున్నారో ఆ గారడి వ్యక్తి మీ సమాధి కార్యక్రమానికి వస్తాడా పొరపాటును కూడా రాడు పొరపాటును కూడా రాడు ఎందుకంటే మీ పేద బ్రతుకుల వాసన ఆ బిలీనీరికి ఆ కోటీశ్వరుడి ముక్కు పుటాలకి పడదు మీ పేద వాసన వాళ్ళకి నచ్చదు కాబట్టి రారు వాళ్ళు మీరు చచ్చిపోయిన రోజు శవపేటకు పంపించవచ్చు కానీ ఆ వ్యక్తి రాడే నీవు చనిపోతే నీ సావు కార్యక్రమానికి నీవు ఎవరినైతే సేవకుడు అనుకున్నావో ఆ వ్యక్తి రాకపోతే నీ బ్రతుకు దేనికి ఒకసారి ఆలోచిస్తున్నావా ఎవరో అసిస్టెంట్ వస్తాడు ఎవరో వాలంటీర్ వస్తాడు ఏదో మమ అనిపిస్తాడు అంతే ఇది ఒక బ్రతికేనా చివరికి సమాధి కార్యాలు కూడా జరగని బానిసలుగా చేసిన మా తరానికి పెద్ద బాబాలు అదే కలవరం టెంపుల్లో అలాంటి పెద్ద పెద్ద చర్చిల్లో కోటీశ్వరుడు చనిపోయాడు అనుకో ఆ కోటీశ్వరుడి భర్యలకి ఆ పెద్ద అయ్యగారు వస్తారా ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఎందుకని ఆయన స్టేటస్ తగినట్టుగా మర్యాదలు జరుగుతాయి కాబట్టి ఆయన స్టేటస్ తగినట్టుగా ముడుపులు అందుతాయి కాబట్టి అక్కడికి రావడం ద్వారా ఈ చనిపోయిన తాలూకు అంటే మిగిలినటువంటి కోటి అక్కడికి హాజరవుతారు కాబట్టి వీళ్ళు కూడా ఈ వ్యక్తి పిట్ట ఆ సమాధి కార్యక్రమంలో చేసేటువంటి ప్రసంగం పెట్టకథ ఉంటుంది కదా చచ్చిపోయిన పెట్టకథ ఆ పెట్టకథకి ఆకర్షితులై వాళ్ళు కూడా ఈ వ్యక్తిని అనుసరిస్తారు కాబట్టి అక్కడ కూడా క్యాల్కులేషన్స్ ఉంటాయి పేదవాడు చనిపోయినప్పుడేమో అసిస్టెంట్ వచ్చాడు సమాధి కార్యక్రమానికి ధనికుడు చనిపోయినప్పుడేమో మెయిన్ పాస్ట్ గారు వచ్చారు ఏంటి బానిసత్వం ఏంటి పక్షపాతం ఏంటి అసమానత బైబుల్ దేన్నైతే ఖండించిందో మీరు మన ప్రభు యేసుక్రీస్తు వారి సువార్త విషయమై మోమాటం గలవారే ఉండకండి ఈ సంఘానికి ఉంగరం పెట్టుకున్నటువంటి ధనికుడు వచ్చినప్పుడు లేదా ఒక పేదవాడు వచ్చినప్పుడు ఈ ధనికుణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టి ఈ దరిద్రుణ్ణి ఆ కింద కూర్చోబెట్టకండి ఈ వ్యక్తికి డబ్బు లేక దరిద్రుడు నిజమే కానీ ప్రభు యేసుక్రీస్తు వారి విశ్వాస విషయంలో భాగ్యవంతుడు ఈ ధనికులకు సువార్త సరిగ్గా ఎక్కదు అందరినీ కాదు కొంతమంది విషయంలో అని సువార్త విషయంలో మోమాటం గలవారై ఉండకండి అని బైబిల్ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా యాకో పత్రికలో రెండవ అధ్యాయంలో చెప్పిన తర్వాత కూడా ఈరోజు బాగా ఉన్న వాళ్ళకి విఐపి చైర్లు వేస్తున్నారు ఇంకా బాగా ఉన్న వాళ్ళకి వివిఐపి చైర్లు వేస్తున్నారు ఏమీ లేని వాళ్ళకి కింద కూర్చోమని వారికి నేల టికెట్ అంటారు చూస్తారు ఆ నేల టికెట్ లెక్క కింద కూర్చోబెడుతూ ఉన్నారు ఏంటి అసమానత ఏంటి పక్షపాత ధోరణి ఇది బయట ఉంటే పర్లేదు కానీ ఇది క్రైస్తవులోనికి రావడం ఏంటి ఇది బానిసత్వం కాదా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఆ స్పాంజ్ కుర్చీలో కూర్చోవడం దివానీలో కూర్చోవడం వాళ్ళ కుర్చీలు వేరే ఉంటాయి వాళ్ళ మర్యాద వేరేగా ఉంటుంది వాళ్ళ గుర్తింపు వేరేగా ఉంటుంది ఏమీ లేని వాళ్ళ కింద కూర్చొని నేల టికెట్ టైపు స్క్రీన్లలో చూసుకోవాలి వాక్యాన్ని డబ్బున్నోడు ధనికుడు ముఖాముఖిగా చూస్తాడు అయ్యగారిని ఎదురుగా కూర్చొని దివాని చీరలు కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని అయ్యగారిని నేరుగా చూస్తాడు కానీ ఏమీ లేనోడు నేల మీద కూర్చొని స్క్రీన్ మీద చూడాలి అయ్యగారిని చివరికి మీరు లేకుండా సమాధి కార్యాలు కూడా జరుగని బానిసలుగా చేసిన మా తరానికి పెద్ద విగ్రహాలు క్రైస్తవంలోనికి బానిసత్వం వచ్చింది అని ఈ వ్యక్తికి అర్థమైంది ఇప్పటికీ క్రైస్తవ సమాజానికి అర్థం కావట్న బానిసత్వం అన్నది క్రైస్తవంలో పేటరేగిపోతుంది అర్థం కావట్లే అయ్యగారు అమ్మగారు వారి పిల్లలు వారి బంధువులు బానిసత్వం వచ్చింది నీ ఉంటే చాలు ఏ అని పైకి పాడి మేము లేకపోతే మీరు లేరు అని బోధిస్తారు పాటలు ఏంటి నీవు ఉంటే చాలు చేసాయా నీ ఉంటే చాలు చేసాయని పాట కానీ మేము లేకపోతే మీరు లేరు అని బోధిస్తారు ప్రవర్తన అంటే మేము లేకపోతే మీరు ఎక్కడ అనేటట్టుగా ప్రవర్తన ఉంటుంది కానీ పాట పాటేంటి నీ ఉంటే చాలు చేసాయా అని నీవు ఉంటే చాలు చేసాయా అని పాట పాడినప్పుడు గూగుల్ పే ఫోన్పే అకౌంట్ నెంబర్లు ఏంటి ప్రతి ప్రసంగంలో ముప్పై నిమిషాలు తప్పనిసరిగా డబ్బు కోసం మోటివేషన్ స్టోరీస్ ఏంటి రకరకాల వ్యక్తుల్ని ఆకర్షించడానికి అవసరాల్లో ఉన్నవారిని ఆకర్షించడానికి కల్పించబడినటువంటి కల్పిత సాక్ష్యాలు ఏంటి ప్రభు నేసుక్రీస్తు వారికి మహిమ లేనటువంటి సాక్ష్యాలు ఏంటి ఉంటే చాలు చేసాయా అని పైకి పాడి మేము లేకపోతే మీరు లేరని బోధిస్తారు తెలుగులో ఉంది కదా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టు అని నోటుతో ఏమైనా అవుతున్నాడు కానీ నొసలేమో వెక్కిరిస్తూ ఉంది అలా నీవు ఉంటే చాలు చేస్తాయి అని పాట కానీ ప్రవర్తన ఏంటి మేము లేకపోతే మీరు లేరు అనేటట్టుగా ఏసుప్రభు పేరు చెప్పి యేసుప్రభు సువార్త పేరుతో వీళ్ళు ఏసు ప్రభు కంటే ఎక్కువగా ఆరాధించబడుతున్నారు సువార్త ఏమో ఏసు ప్రభుదే సినువులో ప్రారంభ పెట్టిన యేసు ప్రభు అని చెప్పడం కానీ సినువులో ప్రారంభించిన యేసు ప్రభు కంటే మించిన క్రేజ్ ఈ సేవకులకి ఈరోజు దక్కుతూ ఉంది అంటే క్రైస్తవ్యంలో విగ్రహారాధన అని అర్థం కాదా క్రైస్తవ్యంలో బానిసత్వం అని అర్థం కాదా చివరిగా ఇదే మీకు నా నైవేద్యం అనే వ్యక్తి ముగించాడు ఆ రోజు ముప్పై రెండవ ద్యాయ నిర్గమకాండంలో బంగారు విగ్రహాన్ని చేసినప్పుడు దూడం చేసినప్పుడు మోసే ఆ విగ్రహాన్ని కాల్చి పొడి చేసి ఆ నదిలో కలిపి ఆ పొడిని ఆ నీళ్ళని వారందరి చేత త్రాపించాడు కదా ఆ విగ్రహం లేకుండా చేశాడు కదా ఈరోజు క్రైస్తవ్యములో సెలబ్రిటీ పాస్టర్ల రూపంలో పుట్టుకొచ్చినటువంటి ఈ విగ్రహాలని మనం నాశనం చేయకపోతే నిమజ్జనం చేయకపోతే మనం కాల్చి పొడుము చేసి సల్లి వేయకపోతే అదే హైందవ పరిభాషలో నిమజ్జనం చేయకపోతే భవిష్యత్ తరాలకి మనం క్రైస్తవ్యాన్ని అందించలేము దయచేసి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి ఈ క్రైస్తవ భావాల్ని నిమజ్జనం చేయవలసినటువంటి బాధ్యత భారం నా మీద మీ అందరి మీద ఉంది నా వంతుగా నేను ఈ విషయాన్ని ఈ ప్రమాదాన్ని క్రైస్తవ విగ్రహాలు అనేటువంటి ఈ ప్రమాదాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చారు మీ వంతుగా మీరు షేర్ చేయండి అనేకులకు ఈ ప్రమాదం తెలియాలి ఈ క్రైస్తవ భావాల్ని క్రైస్తవ విగ్రహాల్ని మనం నిమజ్జనం చేయకపోతే క్రైస్తవం ఎంత అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి